ఉరవకొండ పోలీసులు ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వీరి నుండి 30 తులాల బంగారు ఆభరణాలు, 920 గ్రాముల వెండి వస్తువులు, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ విలేకరులకు వెల్లడించారు. నిందితుల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన సతీష్ గౌడ్ కీలకంగా హౌస్ బ్రేకింగ్లో దిట్ట అని తెలియజేశారు. ఇతనికి 7 ఏళ్ల క్రితం చిత్రదుర్గ జైలులో పరశురాం రాజాసాబ్ అనే ఇద్దరు తోడయ్యారని, వీరు ముగ్గురు కలిసి ఉరవకొండ, బెలుగుప్ప, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, బొమ్మనహాల్ తదితర ప్రాంతాల్లో హౌస్ బ్రేకింగ్లు చేసి దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. వీరిపై ఇదివరకే 8 కేసులు ఉన్నట్లు తెలిపారు. గుంతకల్లో డీఎస్పీ నరసింగప్ప పర్యవేక్షణలో ఉరవకొండ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్, బెలుగుప్ప ఎస్ఐ శివ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం వీరిని గుండ్లపల్లి వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరందరినీ ఎస్పీ అభినందించారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సిఐ ఒక ముగ్గురు హౌస్ బ్రేక్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా ఇంటర్స్టేట్ అఫెండర్స్, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు. దీంట్లో మొదటి వ్యక్తి సతీష్ అన్నవాడు బదామికి సంబంధించిన వాడు, రాజాసాబ్ కొప్పాల్ డిస్ట్రిక్ట్, మోడీకార్ గదక్ డిస్ట్రిక్ట్. వీళ్ళు ముగ్గురు కూడా మన జిల్లాలో దాదాపు 11 అఫెన్స్లో, హౌస్ బ్రేక్ అఫెన్స్లో పాల్పడినట్టు గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ దొంగతనమైన మెటీరియల్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఇది కాక ఇంకా ఒక 2 అఫెన్స్ కర్ణాటకలో వీళ్ళు కమిట్ చేశారు. అవి దాటికి సంబంధించి కూడా ఈరోజు రికవరీ జరిగింది. టోటల్గా 13 అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఈరోజు రికవరీ 300 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, 920 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, ఒక కార్, ఒక యూనికార్న్ మోటార్ సైకిల్ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసి వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము. స్వాధీనం చేసిన మెటీరియల్ అన్నింటినీ కూడా కోర్టుకు సమర్పిస్తున్నాం. త్రూ కోర్ట్ విక్టిమ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.